ఉన్నాయి కాదు తీసుకోమని రిక్వెస్ట్ అయ్యి అట్లయితే మీరు చేయలేరన్నారు. అట్లయితే తీసుకుపోతే ఈఐ తీసుకునే చూస్తే వదిలేదన్నారు. నేను లీగల్ క్లాసులు చేయమన్నా కోర్టు చేసేదన్నారు. రిపోర్ట్ అడిగిన మీరు ఆ రోజు ఇచ్చారు. నేను ఇమ్మీడియట్ గా యూఓపీ అడిగిన ఇది వశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. మనం ఏం చేసట్లేదు. కానీ ఇంకా ఇప్పుడు మనము ఈ మూడు విలేజ్కి సంబంధించి డీటెయిల్స్ అడిగినారు. డీటెయిల్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ రికార్డు లేదు, అయినా స్ట్రక్చర్ ఉండాలని రాయాలా లేకపోతే ఎట్లా? కాదన్నా అడుగుతున్నా. స్ట్రక్చర్స్ ఉన్నాయి కానీ రికార్డు లేదు. మా బండి వద్ద ఉండే వస్తువులన్నీ టికెట్లకు ఇస్తామమ్మా. రండి రండి రండి, ఆలస్యం చేస్తే మా బండి వెళ్ళిపోతుంది. రండమ్మా రండి రండా రండి, 100 గ్రాముల టికెట్లకు ఎందుకంటే కారణం ఏంటంటే ప్రజెంట్ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కరెక్ట్గా ఆ ఇంటి వరకు మీరు సహకరించి కరెక్ట్గా ఉన్నారని చెప్పేసి దాని వరకు మీరు చేయండి. మేము రాసుకోగలుగుతాము, మిగతా కూడా రాస్తాము. కానీ పూర్వం నుంచి ఉన్న ఇండ్లు గతంలో మా తర్వాత ఇచ్చిన ఇండ్లు మేము డిపెండ్ చేస్తాం. ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే పూర్వం ఉండి పాత ఇప్పుడు వచ్చిన ఇంటికి లెక్క టికెట్ కాదు కదా. అది నిజంగా మీరు ఒప్పుకుంటే ఆ విధంగా చేస్తాను. ఇల్లు రాస్తాను, ఇప్పుడు రాస్తాను. ఏపీలు రెండు రకాల లేకుండా ఖచ్చితంగా మేము రాస్తాము. కానీ గతంలోకి మీరు ఈ రికార్డు పరంగా ఎక్కించుకొని ఉంటే ఇప్పుడుండే వాళ్ళకు కూడా మనము సంవత్సరాల వారీగా చేసుకొని మేము అడిగినాం సార్. మేము ఈ అడిగిన మేము అంటే అడిగితే మేము మీటర్లు కడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు మాకు. అంతకుముందు కూడా ఈ ఇంటి పన్ను లేక ఎంత కష్టాలు అనిపించిన అన్ని కష్టాలు అనిపించింది. భూములు ఆల్రెడీ 2007 నుంచి ల్యాండ్ ఎక్కువ పోయినా అంటే దానికి కంపెన్సేషన్ వచ్చింది. ఆ భూముల్లోకి ఇచ్చే ఇక్కడ ఒకటి బాగా అర్థం చేసుకుంటుంది. చెప్పలేకుండా డూప్లికేషన్ అంటే నాగరాజు, నా పేరు నాగరాజు, నా పేరు నాగరాజు. నా ఇంట్లో నలుగురు ఉంటారు. నాగరాజుతో పాటు నలుగురికి రాకూడదు, గుర్తు పెట్టుకోండి. మాత్రం సాధారణ ఎక్కడ ఉన్నాడు ఆయన? నీ దగ్గరే ఉన్నాడు కదా. నా దగ్గర పక్కన ఉంటాడు సార్, పక్కన ఇల్లు పక్కన పోతాడు. పక్కన సంసారం.
రేషన్ కార్డులు సపరేట్ పైగా ఇప్పుడు కదా అది ప్రూఫ్ చాలా కదా ఇప్పుడు ఇప్పుడు మాకు నాలుగు రోడ్లు నాకు నలుగురు సపరేట్ అయిపోయింది నలుగురు నాలుగు సరే మీ వాదన చెప్తున్నారు సహకరించండి ఫలాలు నేరుగా మీకు అందేటట్లు చూస్తారు అధికారులు అంతే దాని మధ్యలో ఫిల్టర్ చేసి ఇంకోటి చేయలేరు అర్హులైన వారు ఖచ్చితంగా అది కాంపెన్సేషన్ వచ్చే విధంగా చేస్తారు అంతేగాని ఇంకా దానికి మించి నేనేం చెప్పలేను ఎందుకంటే మీకు మీరు మాకింకో బాగా మీకు తెలుసు కాబట్టి అంటే నాకేం తెలియదు కదా నాకేం తెలియదు సార్ సరే సుబ్బయ్య గారు మీరు అనుకుంటుంది కదా మూడు ఇప్పుడు అది కూడా చూడాలా కొంచెమే